బతుకుల్లా మేసేస్తున్నారు దోచేస్తున్నారు ఇదేంటని అడిగితే మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏదైనా జరుగుంటే అదే మా ప్రభుత్వంలోనే జరిగింది మీకోసం మీ శ్రేయస్సు కోసం నా చిమ్మలు రక్తం పట్టి ఉన్నంత వరకు పోరాడతానని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ బై ఎలక్షన్స్ మనకు గోల్డెన్ ఛాన్స్ ఇందులో భారీ మెజారిటీతో మనం గెలిస్తే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన విశ్వాసం పోయిందని గోల పెట్టేయచ్చు ఆల్రెడీ రూలింగ్ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు జంపు జిల్లా నిల్లా రెడీగా ఉన్నారు వాళ్ళ ముఖాన్ని డబ్బులు కొడితే తోకూపుకుంటూ కుక్క పిల్లల్లా వస్తారు వాళ్ళని అడ్డం పెట్టుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వాన్ని పడేయటం చిటికెలో పని అవండి ఈ వచ్చిన జనం అంతా మన కోసం వచ్చారనుకుంటున్నారా సగం మంది టైం పాస్కి వచ్చారు మనమే కాదు ఏ గొట్టంగాడు వచ్చి మీటింగ్ పెట్టినా ఇంతే జనం వస్తారు ఐటమ్ సాంగ్ అయిపోయాంరా మనం అవును మొన్న ఈ మెయిన్ ఎలక్షన్స్లో ఎక్కువ డబ్బులు పోసుకెళ్ళిన సీట్ ఏది పోలవరం అన్న పోలవరం ఎమ్మెల్యే స్టేట్లో పాపులర్ క్యాండిడేట్ని డబ్బులు విజయాలి ఓడించింది ఎంత పెట్టి ఉంటుందా 8 కోట్లు పెట్టి ఉంటుందన్న 8 కోట్ల నువ్వు ఉండవయ్యా అన్న మనం పది పెడదామన్నా 25 కోట్లు వాడికి ఇవ్వలేదనేనయ్యా వాడి గొడవ వాడి చేస్తే మొత్తం వాడే మింగేద్దామని వాడి ప్లాన్ ఈ ఎలక్షన్స్ తో వాడు భూస్థాపితమైపోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు గెలవకూడదు ఈ సీటు మనమే గెలవాలి కరెక్ట్ సార్ కానీ వాడు 5 కోట్లు కలిసి పెడుతున్నాడు మనం కూడా పెట్టాలా 25 50 సార్ అంత డబ్బు అమరా సన్యాస్ రాజీ అరేంజ్ కరేగా సార్ నేను చాలా పేదవాడిని సార్ గరీబ్ మరి సిబిఐ లో నీ లిక్కర్ సిండికేట్ గురించి గబరావ్ మత్ బిగ్ బాస్ ఆప్కా ఫేవర్ మే హై ఈ ఎలక్షన్ లో నువ్వు ఆ సీటు కొట్టుకొస్తే నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నది జరిగే ఛాన్స్ ఉంది సార్ 50 కోట్లు ఓకే మేరే భాయ్యో సబ్కో నర్సింగ్ యాదవ్ కా సలాం ఆదాబ్ నమస్కార్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పైసల పతంగ పోటీ జరుగుతుంది అయితే ఈ సంవత్సరం 50,000 రూపాయల పందెం గంటలు
No.
ఉందో అది హిస్టరీ, రేపే మోతాదో అది మిస్టరీ. నిన్నటికి రేపు అన్నా రేపటికి నిన్న మేడు కదా, చేతిలో ఉన్న నేటిని జారణిస్తే బతుకే రిస్క్ చేసి మొత్తం 45,000 నాకే ఇచ్చేసావు కదరా, నువ్వురా ఫ్రెండ్ అంటే. అంత డ్రామా వద్దురా, ఇదేం నీకు ఊరికే ఇవ్వట్లేదు. ఇది మా ఇన్వెస్ట్మెంట్. మరి ఇప్పుడు నువ్వు దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు జాబ్లు సెటిల్ అయిపోయిన తర్వాత మాకు కూడా ఏదైనా జాబ్లు ఎదిగితే మేము కూడా అక్కడికి వచ్చారు. సూపర్. అరే మనం ఎందుకు రాదు పైకి? దుబాయ్ రా దుబాయ్, అక్కడ ఒక్క దినం ఇక్కడ 15 రూపాయలు, అక్కడ 1 కోటి సంపాదిస్తే ఇక్కడ 15 కోట్లు. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతుంది. సినిమాలో కానీ వెలుగు జిలుగులే కనిపిస్తాయి, సినిమా తారలు సంపాదించే కోట్ల గురించి కథలు కథలుగా వినిపిస్తాయి. హీరోలకి మోడల్ కి బుర్ర లేకపోయినా పర్లేదు, కానీ బాడీ ఇంకా సిక్స్ ప్యాక్ చాలా అవసరం. అవును. పిల్ల పనే బాగుందిరా. బళ్ళారి మైనింగ్ స్కామ్ లో 100 కోట్ల అక్రమ గని త్రవ్వకాలు జరిగినట్లు సిబిఐ ఫైల్ చేసింది. 2G స్కామ్ లో 2 లక్షల కోట్లకు పైగా జరిగినట్లు అక్రమ బొగ్గు గనుల కేటాయింపుల్లో 4 లక్షల కోట్ల దగ్గరికి వెళ్తుంది. పనులంటోళ్ళు పట్టించుకోదేంటో. లక్ష కోట్లు అంటే ఇంత? 100 కోట్లు అంటే చెప్తే నీకు అర్థం కదరా. చూపిస్తా చూపిస్తా కైసే. ఇదెంత? 10. 100. 1,000. 10,000. మరి ఇది ఇంత ఎక్స్పెక్ట్ చేసా. 100,000. ఆహా 100,000. 10 లక్షలు. 10 లక్షలు. పదివేల కోట్లు. 100,000 కోట్లు. అన్నా 100,000 కోట్లు.
రుణాలే ఇన్నుంటే అసలు డబ్బెంత ఉంటుందిరా? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. ఒక్క కోటి ఉంటే చాలు రా, ఇది నమ్మ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక్క కోటి ఉంటే చాలు. ఆ బాబాయ్ నూరు వచ్చింది. బేగం ఏంటిలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే రుక్నా. ఏం లేదన్నావు కదే. థ్యాంక్ యూ. హ్యామ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లా. చేతికి కట్టుకు జహంగీర్ పేర్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాకి దువా. అక్కా ఖ్యాల్ రక్నా. అసలు ముందు వెనుక చూడరు మీరు. మంచిగున్నావా అక్క? బావ దవాఖానలో ఉన్నప్పుడు మీరు తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి 460,000 అయింది. బావ పైకి పోయిండు. ఇప్పుడు నేను పైసలు అడగాలక్క? మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం? అరే బేటి, ఇంట్లో బ్యాంకు పెట్టుకొని పైసలు ఇవ్వంటవేందక్క? ఇక మక్బూల్ గాడు నూరు ముజ్ర డాన్స్ చేస్తే మస్తు పైసలు ఇస్తానంటుండు. రోజుకొక్క పాలి 10 రోజులు డాన్స్ చేసిందనుకో, నా అప్పు మొత్తం తీరిపోతుంది. మస్తు ఉందిలే ఐడియా. సరే నీకోసం 15 రోజుల టైం ఇస్తున్నా. ఇంకప్పుడు గిట్లా నా పైసలు ఇవ్వకపోతే నూర్నెత్తకపోతా. సహేలియా ఇక్కడేం పనరా? మేము సంపాదించిన 10 రూపాయలలోను 25% పేదలకి దానం చేయాలి. మాకు ఖురాన్ చెప్పింది, ఏ ఇస్లాం సికాత. ఏ లోక బహుత్ జునూనే. అస్సలాం దీది. వాలేకుం సలాం. అరే కప్ప, ఎలా ఉన్నానో చెప్పవేంట్రా? నిజాం రోజ్ రైస్ కార్లా మెరుస్తున్నారా బాయ్? యదవ కార్ డ్రైవర్ బుద్ధి పొనిచ్చుకున్నావు కదా డీకే బోస్, అంత పాత కార్ తో కంపేర్ చేస్తావు ఏంటర్? చలో జల్దీ బాదో, దేర్ హో రై. సర్ ఏంటిది? పెళ్లి కొడుకు పూలు పెట్టుకోవాలి కదా. చెచ్చే నీ పెట్టుకోను. పూలు కంపల్సరీ హే. నా ఫేస్ కనపడపోతే నీ షేర్వాణి లేవడు కొంటాడు. డూప్పు ని పెట్టుకో. నువ్వే ఇంకా డూప్, నీకు ఇంకా ఒక డూప్ కావాలి. అలాగా పేకా 200 రూపాయ దేదో పూరి సిట్టింగ్ కర్ దేతా హూ. 200 ఇయాలే క్యా తుమ్లా మేకు చూతియా సమ్జే. కనయే తు నయే తు చిచ్చా నయే తు. తు ప్రొడ్యూసర్ హై, ఫోటో కావాలా వద్దా? అచ్చా ఠీక హై, తుమ్లా లూట్లే రే మేరకు. అరే ప్రకాష్, ఇప్పుడు షార్ట్ ఏంటంటే లో ఫ్రేమ్ పెడతా, నువ్వు గుర్రం ఎక్కాలి. గుర్రం ఎక్కాలా? ఎస్. నాకు ముందు చెప్పలేదు, ఒట్టి షేర్వాణి వేసుకోవడం మాత్రం డీలు. మళ్ళీ బ్యాకా 400 రూపాయలు నీకి తుమ్లా మేకు బస్ కర్ దే రే. ఠీక సీదా రా సీదా. ఓహో పైన నుంచి చేతు చేతు.
సారీయా. హే హే హే, ఫస్ట్ లాంచ్ నోట్ ఎగిరిపోయింది. ఏంటి మ్యారేజా? కంగ్రాట్యులేషన్. వాట్? నో నో, నాట్ నాట్ మ్యారేజ్. ఐ మోడల్. మోడల్ శేర్వానీ ఓల్డ్ సిటీ. మ్యాటర్ ఏంటంటే క్యాట్ షూట్ గుర్రం హై స్టాప్ గుర్రం నాన్ స్టాప్. మీరు అడిగిన గోగ్రచ్చు ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మొఘల్ స్టైలే కదా. ఇనే గోడ పే దాకా మోటార్ గాడి పే కసా. అరే హే, ఇది నువ్వే కదా? yes I మోడల్ ఆల్సో ఐ ఓన్లీ సేమ్ కలర్. యు ఆర్ రియల్లీ వావ్ యా శ్రీ. గోడ కిదరే రే? గోడ బాడ్ మే కై పిచ్చిన చిచ్చ లక్ష్మీదేవి ఐ దేకో రావే. ఇప్పుడు మన లక్ష్మీదేవి మేడం కి ప్రకాష్. ఐ యామ్ స్వీటీ యార్. పయ్యం పేరు స్వీటీ. లక్ష్మీదేవి మేడం కి ఒక అద్భుతమైన గాగ్రా చోలీ చూపించు. వెళ్ళు. నాకు మొఘల్ స్టైల్ ఘాగ్రా చోలీ చూపించండి ప్లీజ్. మీకు ఏం కావాలంటే అదండి, ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. చూపించు. ఇప్పుడు లేవు. అదేంటి లేవా? కానీ మీరు ఆర్డర్ ఇస్తే మేము రెడీ చేస్తాం. ఓ గ్రేట్. ప్రైస్ ఎంత? 6000 మేడం. ఓరి పిచ్చిన చిచ్చ, నోరు మూయి తక్కువ చెప్తే చీప్ అనుకుంటారు. ఆ మేకింగ్ 6000, మెటీరియల్ 10000, ఓన్లీ 16000. సోలాదా మేడం. మీరు మీ ఫోన్ నంబర్ ఇస్తే మేడం నేనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ. 9560023. ఎంతైనా డబ్బున్నాళ్ళు డబ్బున్నాళ్ళు రా భాయి. ఆ స్టైల్ అడ్రస్ 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 కి 100000 రూపాయలు ఉంటుందిరా. లక్ష ఏంట్రా? ఆ కార్ నంబర్ ఆల్ నైన్స్ దానికి ఒక 7.5 లక్షలే ఉంటుంది. ఎవడో బాగా బల్సిన కూతురై ఉంటుందిరా. ఓల్డ్ సిటీని ఎవరు పట్టించుకోరా? బ్యాడ్ రోడ్స్, నాన్ హెల్దీ స్ట్రీట్స్, టోటల్ డర్టీ. ఏమంటే స్కీమ్స్ అంటారు. అన్ని స్కామ్లే మీ గవర్నమెంట్ లో. సరే బంగారం, వెంటనే ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చేస్తాను. సరేనమ్మా? నా దగ్గర కూడా ఫాల్ చెక్స్ అయినా నాన్న. యములాడ రాజన్న, కొండగట్ టంజన్న, కుమరెల్లి మల్లేశ, యాదగిరి నరసింహ, బద్దిపోచమ్మ, బాలనాగమ్మ, సమక్క సారక్క, నల్లపోచమ్మ, కట్టమైసమ్మ లాన తీసుకొని పిలగాని జాతకం ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేనిది లేనట్టు చెప్పు. అమ్మ చిలకమ్మ, పైసలు పెట్టినా మంచిగా చూడు. 11కు సిలుక కాదు, ఎలుక కూడా రాదు. ఈ 11కు నేనే 11 కలుపుతా. పోయి కుక్క కోల దాగు. ఎంత పెట్టాలి మరి? పైసల గురించి జాతకం చెప్పటోని కాదు, చిలుకకు జామ పండు కొనియాలి. మీ దగ్గర ఎక్కువేమొద్దు, 111 పెట్టు చాలు. అరే ఓ హౌలే, ఈ 111కి ఇంకొక 111 పెడితే ఈ చిలుక కాదురా, ఆ చిలుక కూడా వస్తుందిరా. ఆ చిలుక వస్తే నీ జీవితం సంకనాకిపోతుంది. ఈ చిలుక వస్తే నీ జీవితంలో జాతకం చెప్తుంది. పంచిగోబి పైసా చాయి. ఇదిగో పట్టు, కానీ సోజ్ చెప్పు. క్యాష్ క్యాష్ ఎప్పుడు వస్తుందో చెప్పు. పిల్లగాడు ఉడుకు రక్తం మీద ఉన్నాడు, పెద్ద మనసు చేసుకుని 111 పెట్టిండు. డార్లింగ్ల కాజల్లారా, రచ్చలో తమన్నాలారా, అరుంధతిలో అనుష్కలా వచ్చి పిలగాని పీచరుది. రామ్మ, చిలకమ్మ, ప్రేమ్మ, మొలకమ్మ, ఆ తీసినవా తల్లి, నీ తెలచ్చనేనా కలచ్చను. ఆహా రాజా, భద్రాచలం నుంచి వచ్చి 15 రోజులైంది, ఈ ముక్క ఇంతవరకు కానరాలేదు. నీ పంట వండింది, లచ్చిందేవి పలికింది. నువ్వు లచ్చిందేవి చెయ్యి పట్టుకుంటే లచ్చిందేవి నీ చెయ్యి పట్టుకుంటది. నేను లక్ష్మీదేవి చేపట్టుకుంటే లక్ష్మీదేవి నా చేపట్టుకుంటుందా? నేను లక్ష్మీదేవి చేపట్టుకుంటే లక్ష్మీదేవి నా చేపట్టుకున్నట్టే కదా. ఒకవేళ లక్ష్మీదేవి నా చేపట్టుకుంటే మళ్ళీ నేను లక్ష్మీదేవి చేపట్టుకుంటే ఎందుకు? మళ్ళీ పట్టుకుంటే ఏంటి? అరే టీక్సే బోల్ రే. నేను చెప్పింది మనసున పడతలేవు, దులుపుకుంటున్నావు. నేను లక్ష్మీదేవి చెయ్యి పట్టుకుంటా. నువ్వు లక్ష్మీదేవి చెయ్యి పట్టుకుంటే లక్ష్మీదేవి నీ చెయ్యి పట్టుకుంటది అని నేను చెప్తలేను. అమ్మ చెప్పింది, చిలకమ్మ చెప్పింది. చతుర్లాలకు అమ్మ చెప్పింది. అది మన నూరా.
అందారా బుర్కా లేకుండా బస్తీలో తిరుగుతున్నావు. अरे प्रकाश एमएलए साहब रे बच गया देख लो साले. चल चल चल. सलाम अलैकुम साहब. सलाम सलाम. और क्या हाल है? सब ठीक है. चल नूर బుర్కాలో ఒక బాంబు ఉందని ఇప్పటి వరకు తెలియదురా. ఎందుకు అన్ని బుర్కాలు పెట్టి దాచేసుకుంటావు? చూడు నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మై హోనా నువ్వెప్పుడు అలాంటి డ్రెస్లే వేసుకో, చాలా బాగుంటుంది. హలో మనమే చిచా दुबई कैसे रे? अरे मस्त है रे, तू कैसा है? ना केंटी बे सुपरस्टार रजनीकांत इकड़ा. और मैं संगतन जी सरा मैं शेख तो మాట్లాడేసిన మామా ఓ రెండు మూడు నెలల్లో అయిపోతుందిరా. ఇంకా రెండు మూడు నెలల్లో పోనీ మన ఎమ్మెల్యే తో రికమెండేషన్ కొట్టించమంటావా? గది సరే గానీ లక్ష రూపాయలు పంపిస్తున్నారా, గది తీసుకెళ్ళి కొంచెం ఇంట్లో ఇచ్చేసారా? అప్ప కాదురా, మనం ఇక్కడ ఇస్తాం, ఆడ అక్కడ ఇస్తాడు. హవాలా? హవాలా అవు. జేబులో పైసలు ఎంత ఉన్నాయిరా? ఎందుకు ఏ దుబ్బకి బే చెప్పు. మనమేనే జస్ట్ 20 రూపీస్ ఉందిరా. నంబర్ చెప్పు. నంబరా? ఇక్కడికి నంబర్లు ఉంటాయా? అరే సతాయించకరా చెప్పు. రిజర్వ్ బ్యాంక్ JW 88536 జే. ఓకే అడ్రస్ నోట్ చేసుకో, ఈ నంబర్ ఉన్న నోట్ చూపిస్తే లక్ష ఇస్తారు. ఇక తీసుకెళ్ళి కొంచెం ఇంట్లో ఇచ్చేసారా? ఛా భలే ఉంది, 20 రూపాయలు నోట్ ఇస్తే లక్ష రూపాయలు ఇస్తారా? అవురా, మనం ఇంకా చాలా తక్కువ. మన పొలిటీషియన్స్ అయితే కోట్లలో హవాలా చేస్తున్నారు. అయితే రేపే 1 కోటి రూపాయలు పంపించు హవాలాలు. ముందు లైన్లో ఇంకో 100 రూపాయలు నోట్ నెంబర్ చెప్తా. ఇప్పుడే కదా పైసలు ఏమన్నావు? సరే సరే సరే, అంటే అడ్రస్ చెప్పరా సరిగ్గా? బాబా వెయిట్ చేసుకుంటా. हो सकता है बराबर है साहब. 100 होगा. 99 से. अरे पैसे गिनने में चार मीनार का ये सलमान खान है. हाय सलमान खान, तुम हम पर शक करता है? गिनो. ओले 1000 बार बोला मतम धंधा भरोसा तो नड़सुंदी भरोसा पोती धंधा चौपट. माफी चाहता हूँ बेटा, ये लो इसको. మూటలు రా, మూటల మూటల పైసలు రా. అలా కట్టలు కట్టలు పైసలు చూస్తుంటే మైండ్ దొబ్బేసింది. ధోని
పైసలు ఉండాలరా పైసలు 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 లేకపోతే ఇంకేం లేదురా ఇంకేముందిరా అవులా ఈ దునియా మే జో బి హై పైసలు తర్వాతే నే కరెక్ట్ రా ఒక్క కోటి చాలు లైఫ్ సెటిల్ అయిపోద్దా అరే మామ్ రేసులు ఆడదాం చూద్దాం చెయ్ అరే ఒక పని చెయ్యి ఏమైతే అదే బ్యాంకి కన్నవి కన్నాలు మర్డర్లు దోపిడీలు కిడ్నాప్లు చిట్టీలు అమ్మాయిల వ్యాపారం లాంటి నీచ పనులు చేసే చరిత్ర ఈ ప్రకాష్ కొత్తు ఒక్క కోటి ఒక్క కోటి ఒకే ఒక్క కోటి కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలంటే నాలుగే నాలుగు దారులు ఒకటి సినిమా హీరో అయినా ఇప్పుడు సినిమా ఫీల్డ్ వెనకాల ఏదో ఒక అడ్రస్ లేకపోతే కష్టం కదరా రెండు పాలిట్రిక్స్ అబ్బో అక్కడ ఇప్పటికే చాలా పెద్ద ముద్రలు ఉన్నాయి ఈ మధ్యలో అందరం జైలు కూడా పెడుతున్నారండి బెయిల్ కూడా దొరకదు ఏదైనా పెద్ద గనులు లీజ్కి పట్టి వేసేస్తే ఏంటేసేది దానికి కూడా ఒక పెద్దైన బ్యాకింగ్ ఉండాలి బాగా పైసలు ఉన్నాడు కూతుర్ని పటాయిస్తే తర్వాత లవ్ గివ్ అనేదో పెళ్ళి స్వీటీ స్వీటీ అమ్మో పెద్దలరా చాలా రిక్స్ మనలంటోళ్ళకి రిస్కే పెట్టుబడిరా కొండకి వెంట్రుక ఆయతో కొండ గయతో వెంట్రుక ఇదేముంది మేడం ఈ డ్రెస్ వేసుకొని మెహందీ పెట్టుకుంటే ఉంటుంది మెహందీయా కౌన్ లగాయగా బ్రహ్మాండమైన క్లాత్ వర్క్ ఆర్టిస్టిక్ మెహందీ వర్క్ ఐఎమ్ రియల్లీ జాలస్ ఆఫ్ యూ యా ఇవన్నీ ఎలా నేర్చుకున్నా అవసరం అన్నీ నేర్పిస్తుంది మేడం పాపి పేట్ కసవాలి మరైతే నాకు నేర్పిస్తావా అయితే ఓకే రేపటి నుంచి రోజు మీ ఇంటికి వచ్చి నేర్చుకుంటాను సూపర్ తెలుసా వంద యాగాలు పూర్తి అయిపోయాయి హరి ఓం నమ శివాయ ఇంకో 8 సోమాలు చేస్తే 108 పూర్తి అయ్యాయి ఆ శివుడి దయ వల్ల మనవే సీఎం మొత్తం స్టేట్ అంతా మన చేతిలో ఉంటుంది కంగ్రాట్స్ సార్ నేను సీఎం అయితే నువ్వు ఐజీని థ్యాంక్ యూ సార్ ఇదిగో మొత్తం 50 హవాలాలో వస్తున్నాయి లాస్ట్ టైం లాగా ఓల్డ్ సిటీ నుంచి నువ్వే తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ హ్యాండ్ ఓవర్ చేసే పెద్ద అమౌంట్ జాగ్రత్త అలాగే సార్ నీ సేఫ్టీకి మన వాళ్ళని కూడా పంపించమంటావా నో ప్రాబ్లం సార్ లాస్ట్ టైం మన లిక్కర్ డబ్బు 40 నేనే కదా ఢిల్లీ వరకు తీసుకొచ్చింది ఇచ్చాం కదా సార్ హడావిడి లేకపోతే ఎవ్వరికి అనుమానం రాదు సార్ సైలెంట్గా అయిపోతుంది పని మీరు ఇక దీని గురించి మర్చిపోండి సరే సార్ ఐజీ గారు సాగరన్నా జిందాబాద్ సాగరన్నా జిందాబాద్ సా
అందుకే ఎవరు గుర్తుపట్టకుండా బుర్ఖా కూడా వేసుకొచ్చేసా. ప్లీజ్ 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 ఒక్కసారి వెళ్ళొచ్చేదాం, చూసొచ్చేదాం. ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళకపోతే నాకు దొట్టే. అయితే 200, అయితే 500, అయితే 1000 రూపాయలు. హే, ఇక్కడ ఫుడ్ కూడా అమ్ముతారా? మీట్స్ అంటే ఆ మీల్స్ కాదండి, ఎలా చెప్పాలి, సినిమా ఇంటర్వెల్ దాకా చూడటానికి, ఫుల్ సినిమా చూడటానికి ఉన్న తేడా, అంతకుమించి అడగండి. హే రాజా, కోనా ఎగ్జా 300. హే ప్రకాష్, 300 రూపీస్ వెరీ చీప్ నా, తు జాతా హై క్యా? తల్లి చాలు పద. హే ప్రకాష్, హే నాకైతే ఎంత వస్తుంది? కన్ఫర్మ్ పిచ్చే. కమ్ కమ్ మేడం. షూ, హే ఏం చేస్తున్నావు? షట్ అప్. ఏం చేస్తున్నారు? ట్రై చేద్దాం సరదాగా. చెప్పు. ఏం చెప్పాలి? రేట్ చెప్పా హే. వెల్, నువ్వే చెప్పు. 1500. హే చల్ బే, 10,000. నీకంత సీన్ లేదు కానీ 3,000 తీసుకో. హే పో బే, 8,000. 6,000 తీసుకో. ఓకే పర్ఫెక్ట్. సారీ సార్, సరదా కోసమే. నేను ఆ టైప్ కాదు. ఏ టైప్ అయినా పర్లేదు. సారీ భయ్యా. భయ్యా నా, నేను ఆ టైప్ కాదు. ఏ నగరాలతో బగ్గే దా, చల్ చల్ భయ్యా 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 భయ్యా. సారీ భయ్యా, అమ్మాయి యాక్చువల్లీ ఊరికే సరదా. No!
పూల్ మీద చడిగాడు కదా. అమ్మో ఏమో అనుకున్నాను కానీ వెరీ డేంజరస్ ప్లేస్, భయం వేసేసింది. ఎవరికి వెళ్ళమన్నాడు? చెప్తానే ఉన్నాను, డేంజరస్ ఏరియా. రండి రండి రండి, చూపోయింది అందరికి. अरे अरे अरे
You are super fun. Tomorrow, sharp 9. పొద్దున్న వచ్చేస్తా మేడం. Bye. సమాల్కి. Bye. Bye bye. Noor! I love you. Sweetie. Sweetie. అవునా? చాలా స్వీట్. పుచ్చిపోయేంత డబ్బులున్న అమ్మాయి. బంజారాయిల్స్ బల్చిన బ్యాచ్. ఆయన అస్సలు బల్బు లేదు. అస్సలు గర్వం లేదు. ఎక్కువ లేదు. స్వీటీ. ఎంత కరెక్ట్ పెట్టారు. ఇట్స్ సో నైస్ యా. ఐ థింక్ షీ లవ్ మీ. నేను కూడా ఇవ్వాలో రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో ఆ తర్వాత ఎల్లుండో ఐ లవ్ యు టూ. అంటే ఆ తర్వాత మ్యారేజ్ ఆ తర్వాత మన పేరులో ఉన్న క్యాష్ కాస్త మన ఇంటి పేరుగా మారి మనం క్యాష్ ప్రకాష్ అయిపోతాం. పెళ్లి తర్వాత నేను ఫస్ట్ చేయబోయే పని ఏంటో తెలుసా? నీ యాదవ్ గడ పంట తీర్చేస్తా. ఓకే స్మైల్ ప్లీజ్. అవును నువ్వు ఇంత రాత్రి నీ ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? పద నేను డ్రాప్ చేస్తా. వద్దు నేనే డ్రాప్ అయిపోతాను. అల్లా ఆప్కో ఖుష్ రఖే. ఇంకా పో. బాయ్. నేను ముజ్రా చేస్తాను. అబ్బా నిన్ను చూస్తుంటే అచ్చం బంగారం ఖజానా లెక్క కొడుతున్నావు నూర్. అరే తూ నువ్వు ముజ్రా చేసుడేంది? నువ్వు ఖాళీ అంటే రేపియాల్టికల్లా మహారాణి అయిపోతావు. దుబాయ్ షేకు మస్తుగా బలిచినోడు, చాలా పైసలున్నాయి. ఆయనకి ఆల్రెడీ ముగ్గురు పెళ్ళాలు, నాలుగో పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిండు. ఆయనకి మన హైదరాబాద్ పూరినే కావాలంట. చాది నాకు వద్దు, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. మరి నా అప్పుడు తీరుస్తాడు. మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. అంత డల్ గా చెప్తారేంట్రా? ఎవడో పెళ్లి కొడుకు, ఎవడో అరబ్ షేకోడు ముసలంకు. బాగా పైసలు ఉంటాయి, మన అల్లాలుగా మసాజ్ చేయాలరా. మన నూర్రా చిబ్బు లేదురా, కమీనే, అది పెళ్లి కాదురా. మొత్తం నీ వల్లనే అయింది. ఆ రోజు రాత్రి ఏం చెప్పినావేమో. పాపం నూర్ అప్పటి నుంచి ఎరుస్తూనే ఉన్నది. అవునా పాపం రా, తేరేవుతో కలిసిందని కిసుకునేదే కారే. నూర్ చేసింది కరెక్ట్.
100% కరెక్ట్. ఆరుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, బాబు చచ్చాడు, పైన యాదవగాడ పోయి ఎవరు తీరుస్తాడురా. ఇప్పుడు చూడు, మొత్తం 100 ఫ్యామిలీ ఒక్క దెబ్బతో సెటిల్ అయిపో. మనకు కూడా ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉందనుకో, 100నే అడుక్కోవచ్చు. తప్పురా, పాపం రా, 100 నీకు చాలా ఇష్టపడుతుందిరా. 100 నీకు పెళ్లి చేసుకుందాం అనుకుందిరా. ఇష్టం, ప్యార్, ఇష్క్, మొహబ్బత్. 10 రూపాయలు పెడితే 2 గంటల సేపు సినిమాల్లో చాలా బాగుంటాయిరా. థియేటర్ నుంచి బయటకు వస్తే ప్రేమ, కడిత గుడ్డ. పెళ్ళైన 2 నెలలకి మొత్తం హుస్ కాకి. ఆ తర్వాత ఇంటి రెంట్లు, పాలు, పప్పు, బియ్యం లాంటివన్నీ వచ్చి మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు పెళ్ళెందు చేసుకున్నారా, అసలు ఎందుకు ప్రేమించావరా అని ఏడుస్తున్నారు బయట. అదిగో దాని మీద దూకి చచ్చిపోయారు చాలామంది. 100ని పెళ్లి చేసుకుంటే అది నేను కలిసి ప్రేమ, ప్రేమ కాదురా, కాదు పైసా, పైసా, పైసా. గల్ 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 అంటూ లక్ష్మీదేవి మన ముందుకొస్తే మనమేరా కింగ్. అది లేనోడు ఎవడైనా సరే ఎంట్రుక మొక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే లేకపోతే ఏం బతుకురా, కుక్క బతుకు. ఇప్పుడు పైసల కోసం మనం పూజలు చేస్తాం, పైసల కోసం ఆశ పెడతాం, పైసల కోసం నానా కష్టాలు పడతాం, పచ్చిగా మోసాలు చేస్తాం, పుణ్యాన్ని కొనుక్కుంటాం, పాపాలని కడిగేసుకుంటాం. ఎంత నీచమైన కొడుకైనా సరే ఓట్లేసి పాడేస్తాం, అడ్డమైన యదవలకి నమస్కారం పెడతాం, బాన్సర్ నీ కాలు మొక్కుతా అంటాం, అరుస్తాం, కరుస్తాం, సొంత వాళ్ళని కూడా అమ్మేసుకుంటాం, స్నేహాన్ని నమ్మేసుకుంటాం, సిగ్గు నమ్మేసుకుంటాం, నీతి నమ్మేసుకుంటాం, తుని మనని మనమే అమ్మేసుకుంటాం. పైసాయే పరమాత్మ, పైసలు ఉన్నోడే మనిషి. అందుకని 100 పైసల కోసం పెళ్లి చేసుకోవడం తప్పే కాదు. ఏంట్రా ఏడిపోచ్చేస్తా, పెళ్ళెక్కడ? जहाँ सलमा बिनते शेख हुसैन, क्या ये निकाह तुम्हें कबूल है? I think they love me. नूर जहाँ सलमा बिनते शेख हुसैन, नीकु ये पिंडली इष्टमा? कबूल है. बहुत खूब, बहुत खूब. क्या आपको नूर जहाँ सलमा से निकाह कबूल है? ఎవరమ్మా మీరు? Okay.
नहीं आया। Ah!
రేపటికెల్లా మొత్తం డబ్బు ఊరికెళ్ళాలి, లేకపోతే విజయవాడలో ఉద్యోగం చేస్తుందని పిల్లం, ఉస్మానియా చదువునని కూతురు, మహబూబ్కి మెహందీలో బ్రాతల్స్ అయిపోతారు. కొడుక బాధిస్తాను. నా దగ్గర ఎన్సీ క్వార్టర్లు మూడు ఉన్నాయి సీల్డ్, సగం రేటు తీసుకో. మాట్లాడుతూ మేము అమ్మే వాళ్ళమే కానీ కొనే వాళ్ళం కాదు. ఎంసీ కొరటి వాణి క్వార్టరా సగం రేట్ అన్నా, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ ఏరియాలో వైన్స్ పెట్టాలంటే మా అన్నే ఎట్టాలరా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో. ఆడ మైస్బాబురా వచ్చిరా, ఫోన్ రా. ఏంది పని అయిందిరా? ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను, వెంటనే అందరూ హైదరాబాద్ వచ్చేయండి. అందులో ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు, మొత్తం మీరే పంచుకోండి. అయినా ఎంతకాలమని ఇలా బతుకుతారా, ఈ డబ్బులతో బాగుపడండి. కానీ ఒక్క పైసా కూడా రొయ్యలపట్నం నియోజకవర్గం చేరటానికి వీల్లేదు. హైదరాబాద్ పాత బస్తీలో మన పార్టీ సుబ్బు యాదవ్ని కలవండి, మీకు కావాల్సిందాన్ని తనే అరేంజ్ చేస్తాడు. దిల్ ఖుష్ యాభై కోట్ల ఆ డబ్బులు మనమే నొక్కేద్దాం, నీకు నాకు 50-50. ఆ పట్టే పాస్ కార్డు ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేడు, తేలుకుటిన దొంగల పిసుకోవడం తప్ప ఏం పీకలేడు. అదేం కాదు, బ్లాక్ ఇన్నోవా AP9BN1193. ఆ యాదవ్ గారు చాలా డేంజర్ బాబు, నాకు కూడా భయం అవుతుంది. రేయ్, లైఫ్ అన్నాక రిస్క్లు ఉంటాయరా, భయపడుతూ బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. ఏం అవ్వదురా, మనం బుర్కాలు వేసుకుని వెళ్ళాం కదా, ఎవ్వడు గుర్తుపట్టడు. ఓకేయా, రేతబార్ నువ్వు అర్జెంటుకి వెళ్ళి బండి తీసుకొచ్చాయి, నువ్వు నూరింటి దగ్గరికి, షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి కేఫ్కొచ్చాయి. నన్నెందుకు తీసుకొచ్చా? మళ్ళీ దొబ్బిందా దుబాయ్ శక్తో, అది అంత ముసలి నా కొడుకుతో. మన పక్కింటి జరిన్ కూడా నీలాగే డబ్బుల కోసం ఎవడో తొక్కలో దుబాయ్ శక్తి అని పెళ్లి చేసుకుని వెళ్ళింది. మరి దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్కి వాడి రిలేటివ్స్కి అప్పచెప్పి చివరికి ఒక బ్రోతలం చేసి అమ్మేశాడు. అది చచ్చిందా బతికిందా ఎవడికి తెలియదు. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది, అంతేగా. నీకేమైతే నవ్వుతో నీ అంది. నువ్వు నన్ను తిడుతుంటే చాలా బాగుంటుంది.
నీకు పిచ్చి ప్రపంచం దాటేసింది. మరి నన్ను లేపుకొచ్చేసావు కదా, నన్ను పెళ్లి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఓ పని అయిపోతుందా? తూ ఎగ్ జోగి, మై ఎగ్ జోగి, దోను రాసుకుంటే కేరాలతో మాలు బూడిద రాలుతావు. యాష్, నా క్యాష్ వద్దు, క్యాష్ కావాలి. నువ్వు ఇస్తావా? ఎవరో తెలియదు ముగ్గురు బుర్కతో వచ్చి నూరిని తీసుకెళ్తూ కారు లేపేశారు. నూరెవర్రా? ఓ గాడ్, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా? మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం. వెంటనే పోలీసుని పంపించి ఆ సచ్చినోళ్ళందరినీ లేపిస్తాడు. అమ్మా విజయశాంతి, అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం నూరు బతుకు మన ఇష్యూలాగా అయిపోద్ది. అలాంటిది ఏమొద్దు, మీ డాడీ నప్పుడే ఇన్వాల్వ్ చేయకండి. ఓకే, ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప నూరుని వాళ్ళ ఇంటికి పంపించలేము, అలానే మా ఇంట్లో ఉంచలేము. ఓల్డ్ సిటీ అంతా వెతికేస్తున్నారు. తో ఒక్క రెండు రోజులు నూరిని మీ ఇంట్లో ఉంచుకుంటే ఈలోగానే నేను సెట్ చేసేస్తాను. ఓకే, ఈ ఇష్యూ పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు నూరు మా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది. ఓకే, ఏంది బంగారం? ఏమైందమ్మా బంగారం? బంగారం ఏమైందమ్మా? ఏ మినిస్టర్, వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ మన ఊరు వాళ్ళమ్మా. ఈ అమ్మాయి ఎవరు? నాన్న, షీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్ నూర్. నూర్ మై నాన్నగారు. నమస్తే. ఓ సలాం సలాం. నెక్స్ట్ వీక్ అంజలి మెహందీ ఫంక్షన్ ఉంది కదా, దానికోసం తీసుకొచ్చాను. షీఈస్ అ వెరీ గుడ్ మెహందీ ఆర్టిస్ట్. ఫంక్షన్ అయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లోనే ఉంటుంది. ఓకే అమ్మా, అలాగే. యాభై కోట్లు ఆ సీట్ గెలిస్తే నేనే రాసియము. ఈ పోలీస్ కొడుకు చెడగొట్టాడు, వీటిని ఫాలో చేయండి. తాడా వస్తే వేసేయండి. లోపల పెట్టరా? తెలీదు. అంటే ఖైరతాబాద్ పంజగుట్లనే వెహికల్ మిస్ అయింది సార్. అంటే ఎక్కడో తాగటానికి ఏమైనా చెప్పు. కూల్ డ్రింక్స్ సార్, బీరా సార్? టీ హలో, ఏమన్నా ప్రాబ్లం? నూర్ డ్రెస్ నేను వెంటనే పంపిస్తాను. సైలెంట్లో ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు. బాయ్, నా ఫోన్ ఏమైపోయింది బే? మీకేమైనా ఇచ్చానా? జీవితంలో ఎవరికైనా ఇచ్చావా ఫోన్ ఇంతవరకు? అమ్మో, నా దగ్గర ఒక్కటి ఫోన్ ఉంది. ఇంకొక ఫోన్ కొనుక్కోవచ్చు. కొడుకు
మొత్తం అడ్రస్ పేరు అన్ని పెట్టే కదరా సిమ్ కార్డు తీసుకున్నావు. ఫోన్ దొరికిపోయిందంటే నేను దొరికిపోయినట్టు. నేను దొరికిపోయాను అనుకో, మీ ఇద్దరు పేర్లు చెప్పేస్తాను. పార్కింగ్ వెళ్ళే నన్ను ఎవరైనా పట్టుకుంటే ఏం జరగదు చెప్తున్నా కదా. మరి డీజిల్ డీజిల్ కైకో మరి బండి నీళ్ళతో నడుస్తుంది. సరే హాఫ్ లీటర్ కొట్టిస్తా. రెండు చెక్కులై మొత్తం 5 లీటర్ కావాలి. 5 లీటర్ డబ్బులు లేవురా. ఓకే 2 లీటర్ కొట్టిస్తా. 4 లీటర్ ఫైనల్. అరే పోతే ఓనీరా బాయ్, నీది కాదు అంది కాదు, 3 ఫైనల్ బా. 3 ఫైనల్. 4 లీటర్స్ నుంచి 3 లీటర్లు తీస్తే ఎంత? 1 లీటర్. 1 లీటర్ కన్ఫర్మ్.
దొరికిందా లేదా? అదా దొరికింది. పద 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 ఆగరా. ఎందుకు ఆగేవరా? పద పద ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమన్నాను కదా. పద 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 ఆగు. చెడు చెడు చెడు. अब चलना है ले मेरे बाप पहले वो बोल चल चलो पीछे हाँ पीछे పోలీస్ కేసులో యాక్సిడెంట్ అయిన బండ్లన్నీ తీసుకొచ్చి ఇక్కడే పడేస్తారు. తర్వాత ఎవరు పట్టించుకోడు. ఇంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఉండదు. ఈ డబ్బు తీసుకెళ్ళి మీ ఓనర్కి ఇచ్చి వారానికి సరిపడే రెంట్ కట్టేసి మళ్ళీ తప్పుకుని ఉంటాడు. అబ్బాబాబా ఇంత డబ్బురా, నాకు ఇంకా కావాలి. కక్కు కొడుక, ఇక్కడ మన మినిస్టర్లు బెటర్ కదా, దూరంగా నిలబడు. వద్దులే, నా దగ్గర ఉంచుతా. రావే, ప్రపంచం బానిసా తెలుసా?
ప్రకాష్ ని కూడా చూడలేదా? ప్రకాష్ చీ, మీరిద్దరు లవర్స్ కదా, ఎప్పుడు ఫుల్ మీల్స్ ప్లేట్ మీల్స్ అట్లీస్ టిఫిన్ ఏం చేయలేదా? అవి ఏంటి? కిసింగ్ గుండె జారి కళ్ళంతా అయితే మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత బాగా. మా పెళ్ళి అవ్వదు, ప్రకాష్ కి నేనంటే ఇష్టం లేదు, తనకి మీరంటేనే ఇష్టం. అవును, నాకురా ప్రకాష్ అంటే చాలా చాలా ఇష్టం. స్వీటార్ స్టూపిడ్, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. జస్ట్ ఫ్రెండ్షిప్, నథింగ్ ఎల్స్. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ప్రకాష్కి నువ్వంటే చాలా ఇష్టం, లేకపోతే అంత రిస్క్ చేసి నిన్ను సేవ్ చేస్తాడా? నీ సేఫ్టీ కోసం ఎంత వరీ అవుతారో తెలుసా నీకు? నూర్, చాలా మంది అబ్బాయిలకి లవ్కి లస్ట్కి తేడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది రియల్ ఫీలింగ్స్ని పైకి చెప్పలేరు. మేబీ ప్రకాష్ కూడా అంతే. బట్ హీస్ అ నైస్ గాయ్ అండ్ ఐ నో ఫర్ ష్యూర్ హీ లవ్స్ యూ ఓన్లీ. पैसा पैसा करती है, पैसे पे क्यों मरती है? टीडिंग टीडिंग टीडिंग,
ఒకవేళ దొంగ నోట్లు ఏమరా? అమ్మీ దో బియర్ ఎగ్ బ్రాండీ చార్ వాటర్ ప్యాకెట్. కుషిలో భూమికి బొడ్డు చూసాడు. జల్దీ జల్దీ ఏలో. ఎవరు తీసిర్రు మర్యాద ఎప్పుర్రి జాన్ సే మార్తా రే బచ్చే కో క్యా సోచా ముసల్మాన్ కే పీచే కోయి నహీ హై అరే హమ్ హై హమ్ मार रे दमे तो मार ये रे मिले कहीं कुछ भी हुआ ओल्ड सिटी से मुसलमान बच्चों को लाओ जेल में डालो और मारो अब मार इसको मार मार इसको पूरे पुलिस स्टेशन को जला दे तू चल चलो चलो भैया चलो कोड़गा ना पार्टी से रहा गाने भले पावरफुल है बहुत सर ఈ ఏరియాలో ముస్లిం పెళ్లిళ్ళు చేయించే కాజీలు ఎంతమంది ఉన్నారు? కత్తేంట్రా అక్కడ పెట్టావు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేట భయపడుతున్నారు తీసుకోవాలి చల్ చల్ సార్ ఆ రోజు ఒకటే పెళ్లి ఉంది నూర్జహాన్ రహీమున్నీసా ఖాతున్ విట్నెస్ యాదవ్ సార్ యాదవ్ కోనే యాదవ్ టక్లే సార్ కా మితి యాదవ్ జీ హా వయ్ సార్ ఆడ ఏరియాలో నెంబర్ వన్ రౌడీ షీటర్ ఆన్యాన్ పొరాలను మస్తాలు అలసి చేసినాం ఈ పోలీసు పాలోసేతే మనకు అసలు ఎవడ దొరికి ఛాన్స్ ఉంది ఈ విషయం చాలా డేంజర్ కి కనిపిస్తుంది రా నాకు చాలా భయం వస్తుంది ఒకవైపు పోలీసులు ఒకవైపు గ్యాంగ్
డబ్బుల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే మంచి సేఫ్ ప్లేస్లోకి దాచేయాలరా. సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్. కాకా దుకాణంలో బట్టల కింద పెడదామా? నువ్వు అస్సలు దిమాగ్ వాడకరా, నాకు అసలే టెన్షన్ ఉంది. సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్. దూరంగా, దూరంగా, దూ దుబాయ్. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ పైసలు పంపించావు కదా, అదే హవాలాలో. అలాగే ఇక్కడ నుంచి అక్కడ పైసలు పంపించచ్చా? నేను వచ్చేంతవరకు జాగ్రత్త దాచిపెడతాను నీ దగ్గర. అరే ఆరామ్సే, ఎంత ఎంత అంటే కొంచెం పెద్ద అమౌంటే. అంటే ఒక 50,000 ఉంటుందా? ఎక్కువే. ఏంది ఎక్కువ అంటే, లక్ష కంటే ఉంటుందా? లక్ష కంటే ఎక్కువే రా. అంత డబ్బు నీకేడుదిరా, ఎక్కడైతే నీకు ఎందుకు పోయింది? అది కాదు, ఎంత అని. ఎంత అంటే నువ్వు ఫోన్ పెట్టి మళ్ళీ నీ ఫోన్. అవునరా, నిన్నే ఆ రోజు సేఫ్ ప్లేస్ అని మీరు చూపియా బనాక కార్ ఎక్కడ పెట్టి నన్ను పక్కకు పంపి పూరా పైసలేక చలగాతు. డబ్బు డబ్బు ఏంట్రా? పిచ్చి పిచ్చిగా మాట్లాడు, నాకు తెలుసు నువ్వే లేపేశావని. కక్కుర్తి కొడక బోల్డ్ డబ్బురా, మనందరం పంచుకుందాం అనుకున్నాం కదా. పంచుకోవడం ఏంట్రా, నాకు కూడా చెప్పండి. కార్ నేనలా తీస్తున్నావు, ఉసిన చాబి మేరకు నైతియానా నీ దగ్గర పెట్టుకున్నావు. అబ్బా మా తెలియదులే డూప్లికేట్ కీ ఉంటుందని, మీరు చూస్తే సమజ్ రాబే. అరే మై చూతియావు, ఆ చూప్ తూ చూప్ తరి తో సాలే బోల్డ్ అంత డబ్బురా, నీ అది ఖరాబుగా ఇస్తే సాలేకి మొత్తం వేస్తాడు. చోరయ్యే దొంగ సాలేగాడు. నన్నే ఏంట్రా చెప్పేస్తావా? రా నాది కాదురా, నీది ఖరాబ్ అయింది. పొద్దున లేవన్ గాని పైసా పైసా అని ఏడుస్తున్నావు. వచ్చి నూరు నెత్తకపోతే తెలియదు అనుకుంటున్నావురా? మా నాకేం తెలీదన్నా. అరే చూప్ సాలే, సాబర్ గాని బండి నా తానా ఉంది. అది ఇట్లా కావాలంటే 1 గంటల 100 నా కాడ ఉండాలి. పురాణి దేవుడి దగ్గర మా పోరలు ఇంతదారు చేస్తున్నారు, వాళ్ళకి ఇట్లా 100 నప్ప చెప్పు. లేదంటే నీ బండిని చోర్ బజార్లా కిలోలెక్క అమ్మేస్తా చూడు. గదొక్కటే కాదు బిడ్డ, వేరే కార్ చోరీ కేసుల పోలీసు వాళ్ళు బుర్కలోళ్ళ కోసం వెతుకుతున్నారు కదా. ఇంకా బుర్కలోళ్ళు ఎవరో చెప్పేస్తా. ఈ కార్లో డబ్బులు నేను తెలీదురా, కానీ చూసేస్తాడేవరా జీవితం. సారీ కాక, నాకు మాఫ్ చేయి, తప్పేంది. పైసలు రా, పైసా ఎవ్వడినైనా పాగలగా చేస్తుంది. ముచ్చే బి గల్తీ ఓకే, మాఫ్ కర్దే కాక. మీరు మాఫ్ కర్దే బాబు. రై ఆ డబ్బు వాళ్ళు చూసే ముందే బలో బలో బలో. భలే సార్, ఏదో కురాలు. ప్రకాష్ 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 మాడలా ఉన్నాడు సార్.
చెప్పకపోతే సీదా ఠోక్ దే తు సాలే మజా కర రే 50 కోట్లు 50 కోట్లు సార్ ఒక్క నిమిషం సార్ 50 కోట్లేరా అరే సార్ చెప్పి 5% అంటే ఎంతో తెలుసా 2.5 కోట్లు 2.5 కోట్లు ఇప్పిస్తా నిజం చెప్పండి రా ప్లీజ్ సార్ పైసలు కార్లో ఉన్నా సార్ కార్ లేదు సార్ ఎక్కడ మీరు
టీవీ జీరో జీరో వన్ సిక్స్ ఎవడో వీరప్పను దావుద్ ఇబ్రాహిం అనుకున్నాను రా. సరే సరే నాన్న, నేను వదిలేస్తాను. 50 కోట్లు ఎక్కడ పెట్టావు చెప్పరా, చెప్పు. నువ్వన్నమాట అసలు విలన్. విలన్ కాదురా, హీరోని. ఈ 2 లక్షలు గెలిస్తే స్టేట్ మొత్తానికి నేనే హీరోని. అయితే ఆ పోలీసుల్ని? పోలీసులేందిరా, మొత్తం స్టేట్ అంతా నా జబ్బు కింద ఉంది. అంటే డబ్బర్ గారిని చంపేశావు కదరా. స్వీటీ మేడం, ఇలా మీ బాబు ఏంటండి? మన ఇంట్లో ఉంది నూర్, నూర్స్ లవర్ నాన్న. వదలమని చెప్పండి నాన్న, ప్లీజ్. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నాను నాన్న. మరి హీరోను ఎలా అనుకున్నావురా? ఈ పాగల్ సాలేగలు తీసుకెళ్లిన కారులోనే డబ్బంతా ఉందిరా. ఎక్కడ్రా, ఎక్కడుంది ఆ కారు? ఆ కారు పెట్రోల్ అయిపోయిందని అక్కడ వదిలేసాం దొరా. 50 కోట్లు రోడ్డు మీద వదిలేశారు. చెప్పండిరా, కార్ ఎక్కడుంది? మసీదులో పక్కన పెద్ద పాత బిల్డింగ్ ద్వారా, తన పక్కన సొంత ద్వారా, షాపులో మూస్తున్న ద్వారా, ఆ పక్కన ఏదో రోడ్డు ద్వారా, రోడ్డు మధ్యలో పచ్చగుడ్లు కప్పేసి అవి ఏటి ఉన్నాయి ద్వారా? ఉండే అది కాదు ద్వారా, ఆ పక్కన మసిపో బొమ్మ పెద్దది ఉంది ద్వారా. చెప్పు, కార్ ఎక్కడుంది? చెప్పు, దీన్ని పట్టుకొని సాగాలన్న ద్వారా. చెప్పరా, కార్ ఎక్కడ? నువ్వు నేను చెయ్యద్రా, కారెక్కడుందో చెప్పేస్తా. చెప్పు. చాలీ బండ.
సలీం సాబ్ కన్స్ట్రక్షన్ సైట్ పక్కన. రే ప్రకాష్, నువ్వే వెళ్ళి ఆ కార్ తీసుకురారా. మీరు కూడా వెళ్ళండి రా. సరిగ్గా గంట లోపల ఆ డబ్బు నా చేతికి రాకపోతే ఇక్కడిది బతుకు శ్రీకాకుళం కళ్ళ దుకాణంలో సారాయి పాకెట్ అయిపోతుంది. రాయ్ సింహాచలం, రాయ్ డబ్బు చేత రాగానే వాడిని వెంటనే వేసేయండి రా. డబ్బు దొరికిన వెంటనే నిన్ను చంపేయమని నాన్న చెప్పాడు. Thank you.
ఊరు బంజారా హిల్స్ లో మినిస్టర్ ఇంట్లో ఉందన్న. మినిస్టర్ ఇంట్లో? అవునన్న. అదొక విచిత్రమైన కథ. ఆడ కూతురు స్వీటీ మేడం అని దాన్ని కూడా గెలికిన ఆవురా. అలాంటిదే అన్న. బాగా పైసలున్న పోరి కదా అని ట్రై చేసిన అన్న, అది ఫిక్స్ అయిపోయింది. దాని బాబుకు తెలిసిపోయింది. అక్కడి నుంచి నన్ను చంపడానికి ఆడి కార్యకర్తలు. నాకు భయం వేసిందన్న, నేనే దాక్కున్నాను. నేను దొరకపోయేటప్పటికి మన నూరు నెత్తి గెలిపారన్న. ఇక్కడికి వచ్చాను ఇప్పుడు. ఆడికి నేను కావాలి, నీకు నూరు కావాలి. నన్ను ఆడికి ఇచ్చేస్తే నూరు నీకు ఇచ్చేస్తాడు, అంతే. డబ్బు ఎక్కడ్రా? ఇగో చక్కగా ఒక్క మాట చెప్పు, నీకేం కావాలి? నీకు నీ కావాలి. నీకు నీ కావాలంటే నూనె తీసుకొచ్చి యాదవ్ అన్న కాబో చెప్పాలి. యాదవ్ ఎవడ్రా? ఇదిగో గీడే. యాదవ్ అన్నంటే పులిరా. రై, నేను ఎవరో తెలుసా? నువ్వే వాళ్ళు అయితే నాకేంది బే? ఇది ఓల్డ్ సిటీ గిడ మనం. యాదవ్ అన్నే కింగ్. జల్ది వచ్చేసాయి. సన్యాసిరాజు కూతురు. ముందు ఆడిట్ పంపించే, నేను వదిలేస్తాను. లేకపోతే వేసేస్తాను. నువ్వు నూరు వేసేస్తా, నేను వీడిని వేసేస్తా. వద్దు రేగుండు. నువ్వు వాడు వదిలేస్తే నీకు ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా. రింగ్ రోడా? నిజంగానే ఇప్పిస్తావు సార్? వద్దు అన్న, నువ్వు నటిస్తున్నావు నిజంగానే అవలగానవా? లేకపోతే ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ ఏంటన్నా? అది బిస్కెట్ వేస్తుంది నీకు. అవలగానే అనుకుంటున్నావా? ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ ఏంద్రా బాయ్? నేను నమ్మా. సరే, నీకొద్దు నాకొద్దు, ఇద్దరిని ఒకేసారి వదులుతాం, సరేనా? అలా రాదానికి. ఇప్పుడు అన్న 1 2 3 లెక్క పెడతాడు. కరెక్ట్ గా 3 మీద ఇద్దరిని వదిలేయాలి. నూరు ఇటు వచ్చేస్తుంది, నేను ఇటు వచ్చేస్తాను. ఓకేయా? అలాగే. నువ్వు రెడీయా? అన్న లెక్క పెట్టు. ఏక్ బ్యాకప్. హిందీ వాడికి అర్థం కాదన్న, ఇంగ్లీష్ లో 1 2 3 చెప్పు. 1 2 3 ఏంటది? క్లారిటీ ఏదన్నా? క్లారిటీ ఏది? బా, ఇదేం పరేషాన్ రా బాయ్, ఈ స్కూల్లో కూడా ఇంత పరేషాన్ కాలేదు. అని నేను చెప్ప, నువ్వే చెప్పు. నేను సరిగ్గా పెట్టుకో. ముందా ప్రకాష్ గారు నిడిస్తే అప్పుడు నీ కూతురు నిడుస్తా. రేగుండు, నిజంగా నీకు వైజాగ్ పోర్ట్ దగ్గర 100 ఎకరాలు శాంక్షన్ చేయిస్తారా? నా కూతురు మీద ఒట్టరా? అబ్బా, తెలుసుకొని కూర్చున్నా మీడా, నాకు 100 కావాలి. అప్పుడే సలగా నిడుస్తా. త్వరగా డిసైడ్ చేయండి, మా బస్సుకు టైం అవుతుంది. సరే, నేను 100 వదులుతాను, నువ్వు ప్రకాష్ గారిని వదులు, వాళ్ళు నా కూతురు వదులుతారు, సరేనా?
మాకు ప్రకాష్ కాదు 50 కోట్లు కావాలి సంగతి అప్పటికి వెళ్ళి నన్ను చూచేమని వస్తున్నావు నాకు నూరొద్దు నూరొద్దు 50 కోట్లు కావాలి లేకపోతే నిన్ను నిజంగానే చంపేస్తారా ఆ 50 కోట్లు నావిరా చే ఆపండి ప్రతి వాడికి పైసలే కావాలా మనుషులంటే లెక్కే లేదా మీకేంట్రా మీకు బస్ టైం అయిందా కొడకలర్ మొత్తం ప్లాన్ అంతా సంగరగిచ్చు వీళ్ళకిస్తేనేమో వాళ్ళేసేస్తారు వాళ్ళకిస్తేనేమో వీళ్ళేసేస్తారు వీళ్ళిద్దరిలో ఎవరికిచ్చినా సరే వీళ్ళు చంపేస్తారు పైసా 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 Oh,
పైసాయే పరమాత్మ అనుకునేవాడు సార్. కాదు సార్, ఇది ఒక దెయ్యం సార్. ఈ దెయ్యం పడితే మనిషి రాక్షసుడు అయిపోతాడు సార్. దీనివల్ల నన్ను నా వాళ్ళని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నా. వద్దు సార్, మీ పైసల వల్లే మీ కూతురు స్వీటీ మేడం ప్రాణాల మీదకి వచ్చింది సార్. ఒకవేళ ఏమన్నా అయితే, ఆహా ఏమన్నా అయి ఉంటే మీ పైసలతో ఆయన కొనుక్కురగలరా మళ్ళీ సార్? నేను చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తాను సార్, కడుపుకు మించిన భోజనం, అర్హతకు మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు అరగదు సార్. నేను నూరిని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతాను మేడం. పైసలు మన దగ్గరే ఉన్నాయి. मुझे बहुत डर लग रहा, रिस्क तीसको तू प्रकाश. रिस्क के मन की पेट पड़ी चिच्चा ఈ డబ్బును తీసుకెళ్ళి నేను చెప్పించాటిచ్చా. మన పాత బస్తీలో ఉన్న అమ్మాయిల జీవితాలు డబ్బు లేక పాడవకూడదు. ఈ డబ్బు వాళ్ళ మంచి కోసం ఉపయోగించగలరు. మొత్తం 50 కదా, 45 కోట్లు అక్కడ ఇచ్చావు. 50 లక్షలు యాదవ్ అడ్డాలో కాలిపోయినాయి, మిగతా 4.5 కోట్లు సర్వీస్ ట్యాక్స్. వాయిలా మన చార్మినార్ శేర్వానికి గింత గిరాకుందని తెలియదు మామా. అన్న ఇత్రను చలయ హదున సత్త పల ఈ మాట నీల యహమూద్ ఒలాది ఎలో. నిద్ర నాది నూర్ది పైసలు జాగ్రత్త. इससे ज्यादा पैसे तो हैदराबाद में अपना चिच्चा देता था. ए नूर नी मुकुड़ इंता कमी ना नोड़ू. ए न पड़ इंद्र, क्या तू तेरी गुरु रे तेरे को क्या नहीं है तू. ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ, దాని చిటికి నీళ్లు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గాని పైసా, పచ్చి గాలి మానేసి దాన్ని పీల్చుకుంటుంది శ్వాస. కళ్ళబడాకుంటే పైసా, కళ్ళంతై పోదా కులాసా. యాతావాత ఏమిటంటే అందరిది ఒకటే ధ్యాస. కొరక్కపోత
పోతే సమస్య పైసా, అరక పోతే చికిత్స పైసా, ఉగ్గుకి పైసా, పెగ్గుకి పైసా, శక్తికి పైసా, ముక్తికి పైసా, నేలకి పైసా, గాలికి పైసా, నీటికి పైసా, నిప్పుకి పైసా. ఎన్నన్న ఎన్ననుకున్నా ఉన్నది ఒకటే తెలుసా, పైసా పైసా.